అయ్యండి, ఫీలింగ్ చేయాలి. కోయిటికి వచ్చే ముందు కొత్తగా వచ్చినప్పుడు ఉంటుందండి బాధ, ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే ఉంటుందండి మా కోయిటోళ్ళు బాధ, గుండ్లు పగిలిపోతాయి నిజంగా. అప్పుడు సగం చనిపోయే వస్తాం మేము ఈ గల్ఫ్ దేశాలకి. ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే నిజంగా అక్కడే మా ప్రాణాలు వదిలేసి అయిపోయినట్టు అయిపోతుంది. ఒక నెలన్న 2 నెలలున్న ఇక్కడున్న డబ్బులన్నీ పంపించేసి ఇంటికి వెళ్ళి నరకం చూసి మళ్ళీ రావాలంటే సచిన్ శవంలోకి వస్తాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ పోరాటం, నిజం కదండి. ఎంతగానో బాధపడతారు కొత్తగా వచ్చిన పెద్దస్సు తమ్ముళ్ళు అక్కలు. అంత కష్టమైన గడప దేశం, సంపాదించినారన్న పేరే తప్ప ఆనందం లేదు జీవితానికి. అండి ఈ కోయిట్లో ప్రతి పనికి క్లీన్ చేయాలంటే డిటోల్ అవసరం. అలాగే ఒక్కోసారి మనకి తుఫాన్ లాంటివి ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో కూడా. అప్పుల బాధలని, ఫైనాన్స్ ప్రాబ్లాలని, ఒక్కోటి మీ భర్త అయినా మీ భార్య అయినా లేదంటే నీ బిడ్డలే ఎంతోమంది మనల్ని తుఫాన్లోకి తీసుకెళ్తారు. ఆ తుఫాన్ వస్తే తట్టుకోవాలంటే కింద ఏరు బలంగా ఉండాలి, అంటే ఒక చెట్టుకి లాగా. మన ఇంటికాడ రాగి చెట్లని, వెన్నెరు చెట్లని, తుమ్మ చెట్లని ఉంటాయి. అడవుల్లోకి ఎప్పుడన్నా వెళ్ళారో లేదో కానీ కదా. ఇలాగే ఈ పచ్చని చెట్టులాగా మన జీవితం ఉండాలంటే మనమే కదా ఆ చెట్టు. అంటే మన ఏర్లు ఎంత లోతుగా మరి బలంగా ఉన్నాయో మీరు కనిపెట్టుకున్నారా? కనిపెట్టుకోండి, అర్థం చేసుకోండి. మనం స్ట్రాంగ్గానే ఉంటే, బలంగా ఉంటే భర్త బాగోలేకపోయినా, భార్య బాగోలేకపోయినా, పిల్లలు ఎవరు ఎలాగున్నా కానీ చెట్టు ఎన్ని కొమ్మలో నరికేస్తారు ఒక చెట్టుకి. చూస్తాం కదండి రోడ్డు మీద వాళ్ళే పాతుతారు గవర్నమెంట్ వాళ్ళు, కానీ అడ్డు వస్తున్నాయని చెట్లు నరికేస్తారు, కొమ్మలు నరికేస్తారు. అలాగా అవన్నీ చూసే కళ్ళు మనకి, మరి అన్నీ చూసిన కళ్ళే ఇలా మోసపోతే ఎలాగా? చూస్తున్నాం మర్చిపోతున్నాం. అంత చెట్టు పచ్చని చెట్టు బలంగా ఉంటుంది, మనుషులు బలంగా ఉండొద్దు ఆలోచించుకుంటారా బలంగా ఉండాలని? అంటే బలంగా ఉండాలంటే తినేసి బలం కాదండి, ఓ తినేస్తే బలం వచ్చేస్తుంది అనుకుంటాం తప్పు. దైనంగా ఉండటమే బలం, ఆరోగ్యం. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా మన గుండు స్ట్రాంగ్గా ఉండాలి. ఎంతోమంది ఎన్నో అంటారు అన్నిటికీ మీరు ఇల్లు తలకు ఊపెత్తారో ఊపరు కదా, అందుకు ఎన్నో వస్తూనే ఉంటే పోతూ ఉంటాయి. ఓకే బాయ్ ఫ్రెండ్, నా మాటలు ఏమైనా మిమ్మల్ని బాధపడితే క్షమించండి, ఎందుకంటే ఏదో సమయాల్ని ఎవరో ఒకరు కోల్పోతూ ఉండి ఇన్ని సమస్యలు ఉన్నాయి నేను ఎలా మొయ్యాలా అనుకుంటున్నారు కదా. మరి చెట్టు అని పెరిగి కానుంచి దానికి ఎన్నో కొమ్మలు వేస్తే ఈ చెట్టు మొత్తలేదా? అలాగే మన జీవితం. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి, మరి మంచిగా ఆలోచించుకోక మనం చేసే పనిలోనే మనం సంతోషం వెతుక్కుంటూ హ్యాపీగా జర్నీ చేద్దాం. బాయ్.